శుభోదయం. నార్మచ్చినోట ఓ మంచి బాట ఈ శీర్షికన ఈరోజున బ్రతుకు భారం జీవితమే ఒక శిరోభారం. ఏమండి, బ్రతుకు భారం జీవితమే ఒక శిరోభారం. జీవితం గురించి ఒక్కసారి అలా ఒక చిన్న టచ్ ఇచ్చుకుందాం అందరం కూడా. ఇది సురేష్ కుమార్ అన్న వ్యక్తి పంపించింది నాకు వాట్సాప్లో. ఆ సురేష్ కుమార్ గారు పంపించిన దాన్ని యథాతథంగా ఎట్లా పంపించారో అలాగే మొత్తం మేము ముందుంచుతున్నాను. ఓకే, సంచితో సొమ్ములు పట్టుకెళ్ళి బండితో సరుకులు తెచ్చుకున్న సత్యకాలపు రోజులు చెల్లి బండితో డబ్బులు తీసుకెళ్ళి సంచితో సరుకులు తెచ్చుకోలేని రోజులు ఇవి. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, సంచితో సొమ్ములు పట్టుకెళ్ళి బండితో సరుకులు తెచ్చుకున్న సత్యకాలపు రోజులు చెల్లి బండితో డబ్బులు తీసుకెళ్ళినా సంచితో సరుకులు తెచ్చుకోలేని రోజులు ఇవి. అవును కదా, ఈ మాటకి ఇప్పుడు అక్షరాల నిజం. అదే నేటి సర్కార్ల ఇజం. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. పెరిగిన ధరలతో అమ్మకు ఇల్లు నడవటం బరువే మరి. ఎవరిని ఎన్నుకున్నా కొరివితో తలగోకుడే ఇంట్లో ఎండిన మూకుడే. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. పెరిగిన ధరలకుతో అమ్మకు ఇల్లు నడపటం బరువే. ఎవరిని ఎన్నుకున్నా సరే కొరివితో తలగోకుడే ఇంట్లో ఎండిన మూకుడే. అంగట్లో అన్నీ ఉన్నా మన నోట్లో సరే. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే కరిగిపోవునేమో బంగారు గని. గొప్పోడికి కార్పొరేట్ స్వైపింగ్, పేదోడికి ఇంటికే రేషన్ రీచింగ్. ఈ రెండూ లేని మధ్యతరగతి బతుక్కి ప్రతిరోజు వీపింగ్. జీవితం త్రిశంకు స్వర్గంలో, రోజంతా కష్టాల దుర్గంలో మధ్యతరగతి మానవుడు చస్తున్నాడు మధ్య మార్గంలో. చాలీ చాలని రాబడి, చేసిన అప్పులకు జీవితమంతా కట్టుబడి. బస్సు ఎక్కితే 100, సినిమాకి వెళ్దామంటే 300, ఇంకేం సినిమా నా బొంద. వీటికి తోడు కొత్తగా వచ్చి పడినటువంటి కేబుల్ టీవీ, అన్లిమిటెడ్ కాల్స్, ఆపై నెట్ కనెక్షన్, వీటి రీఛార్జ్కి నెలకి 3000 క్షవరం. చేయిస్తేనే ఇంట్లో మగాడు క్షేమం. ఇదో మోడర్న్ క్షామం. ఇదంతా సర్కార్లు కనిపెట్టినటువంటి సరికొత్త సంక్షేమం. పులి మీద పుట్టర్ల మరి ప్రైవేటైజేషన్ బెడద, అంతటా కార్పొరేట్ల వరద, సర్కార్లు జల్లుతున్న బురద. అదే బాటలో బ్యాంకులు, రైల్వేలు, ఇదిగో వీటికంటే జోరుగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఆత్మగౌరవం తుక్కు. సిగ్గులేదు నేతల వెధవ బ్రతుక్కు. పరాకాష్టం, రగిలే రావణ కాష్టం. పెట్రో గ్యాస్ ధరలు, మండే పొయ్యి, అంతకంటే వేడిగా మండే గుండె సిలిండర్. ఈరోజు ఆగి రేపు కొందామంటే కడుపు మంటే మరి. ఆగిపోతే ఆకలి మంటే పూర్వం అయితే వండుకోను, గింజలు లేకపోయితే పొయ్యిలో పిల్లి. ఇప్పుడు కబళించేసే ఆఖరి పులి. 100 దాటి పెట్రోలు, బయటికి వెళ్ళాలంటే మనసు కంట్రోలు. బండి కొనుగోలుకు 100,000, బతుకు బండికి పెట్రోలు కొనుబడి పెద్ద శిక్ష. కన్నెర్ర చేసిన టమాటా, కొనలేక గలాట. మటను, చికెను, ఎగ్గు, మరి పెగ్గు, అట్లాగే ఎంత పెరిగినా సరే
సిగ్గులేని మనం అదే దారి, ఓట్లు అమ్ముకొని బ్రతుకు గడిపే ముళ్ళదారి, ఓట్లు అమ్ముకొని బ్రతుకు గడిపే ముళ్ళదారి. ఇలా రోజుకో కష్టం, బ్రతుకు నికృష్టం. నమ్ముకున్న కేంద్ర ప్రభుత్వం, నమ్మి గెలిపించిన రాష్ట్ర సర్కార్, ముంచేస్తే ఉభయభ్రష్టం, బ్రతుకు దినదిన గండం, ఎన్నాళ్ళో ఆయుష్. ఏమండి, రోజు చస్తున్నటువంటి మనిషి సగటు మనిషి, బ్రతుకు జీవితం. ఒకేసారి చచ్చిపోతే హాయిగా ఏ ప్రాబ్లం ఉండదు. రోజు చస్తున్న మనిషి సగటు జీవితం, మధ్యతరగతి జీవితం. అందాలంటే అందుకోలేనటువంటి తారాస్థాయిలో ఉంటాయి కోరికలు కానీ, వాళ్ళ డిమాండ్స్ కానీ, విలాసాలు సౌఖ్యాలు కానీ. అందుకోవాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి. మరి జీవితం ప్రతిరోజు జీవన పోరాటం, ఆరాటం. ఈ జీవిత పోరాటంలో, ఈ జీవన పోరాటంలో మనం ఇంట్లో వాళ్ళ కోరికలు గనక తీర్చలేకపోతే ఇంట్లో వాళ్ళు మనని వెలివేస్తారు, అసమర్థుడి కింద లెక్కేస్తాడు. ఇంట్లో వాళ్ళు వెలివేస్తారు, అసమర్థుడి కింద లెక్కేస్తారు. అట్లాగే మరి నిజంగా చెప్పాలని అంటే, మరి జీవితంలో మనం రేసు గుర్రంలో హార్స్ రేసు లాగా రేసు గుర్రాల వేటలో పరుగులు తీయాలి. పోటీపడి పోటీ ప్రపంచం ఇది. నీ దాన నువ్వు చూసుకుంటున్నావు, నీ కుటుంబం దాన ఆ కుటుంబం చూసుకుంటుంది. ఎవరి దారిన వాళ్ళు సౌఖ్యాలు సౌకర్యాలు వెతుక్కుంటూ తిరుగుతున్నారు. వారికి దొరికిన సౌకర్యాలు సౌఖ్యాలతో తృప్తి చెందుతున్నారు. మరి ఆ సౌకర్యాలు సౌఖ్యాలు పిల్లలకు అందజేయాలనే తపన తాపత్రయంలో అనేక అడ్డంకులు, అడ్డదారులు, అక్రమాలు ఇంకా చెప్పక్కర్లేదు. చాలా చాలా జరుగుతున్నాయి. పిల్లల కోసం త్యాగాలు చేస్తున్నారు కొన్ని జీవితాలు అయితే, పిల్లల కోసం కొన్ని అతిక్రమించుకుంటున్నారు, కట్టుబాట్లను కూడా వదిలేసేసి పిల్లల కోసం. మరి నిజంగా ఇది పోరాటం. చదివేసేయాలి పిఎల్ పిల్లల్ని, బీటెక్ చేయించాలి, ఎంటెక్ చేయించాలి, యుఎస్ పంపించాలి, యూకే పంపించాలి. ఇది తల్లిదండ్రుల డిమాండ్ కాదు, పిల్లల డిమాండ్. నన్ను యూకే పంపించబోతే, యుఎస్ పంపించబోతే, బీటెక్ చదివించబోతే, ఎంటెక్ చదివించకపోతే సూయిసైడ్ చేసుకుంటామని బెదిరింపులు, లేదా తనకి ఇష్టమైన వాడిని వాడికి రెండో పెళ్ళైనా మూడో పెళ్ళైనా సరే తీసుకొచ్చి వీడే నా మొగుడు ఆశీర్వదించండి అని చెప్పే అమ్మాయిలు ఉన్నారు. ఒకసారి మనం ఆశీర్వదించకపోతే అసలు వాళ్ళు హనీమూన్ వెళ్ళిపోతారు, లేకపోతే అమ్మాయి ఏ అఘాయిత్యానికైనా పాల్పడుతుందని నోరు మూసుకొని ఆశీర్వదిస్తున్నారు. తీసుకొచ్చి వీడే నా, వీడే మీ అల్లుడు, వీడే నా మొగుడు అని చెప్పిన. అలాగే కొడుకు విషయంలో కూడా అలాగే, పాపం పెళ్లి సంబంధాలు కుదరక దిగులు పడుతూ కూర్చుంటున్నారు. ఒక్కోసారి పెళ్లి కొడుకు పరిస్థితులు కూడా అట్లా ఉన్నాయి. ఎక్కువగా అక్రమ మార్గాల వైపు, అనాలోచిత చర్యల వైపు పరుగులు తీస్తున్నాడు మనిషి. తెలుసు తాను చేస్తున్నది తప్పు అని చెప్పి, అయినా సరే అవేమీ సెంటిమెంట్గా లెక్కలోకి తీసుకోవట్లేదు. దేవుడి మీదే భారం వేసేసి, ఇది జీవితం. ఈ జీవన పోరాటంలో, ఈ జీవిత పోరాటంలో పోటీ పడాలి, సాధించాలి. ఇది మధ్యతరగతి ఆరాటం. స్వస్తి భవదీయుడు నారు మంచి.